పంట పోతే ఒక్క రూపాయినా సాయం చేస్తున్నాడా సారు దిక్కుమాలిన పాలనలో రైతులట అరవై ఏళ్ళే బతకాలట అరవై ఏళ్ళు దాటినాక రైతు ఇంకా బతికే ఉంటే ఆ రైతు కుటుంబానికి బీమా కూడా రా అంటే రైతు అన్నవాడు యాభై తొమ్మిది ఏళ్ల లోపే చచ్చిపోవాలన్నమాట ఇది కేసీఆర్ గారు రైతుల నుంతుటన రాసిన రాత కేసీఆర్ గారు వయసు కేసీఆర్ గారు వయసు ఎంత అరవై తొమ్మిది కేసీఆర్ గారు అరవై తొమ్మిది ఏళ్ళు బతకాలి కేసీఆర్ సారేమో ముఖ్యమంత్రి పదవిలో ఉండాలి కేసీఆర్ గారేమో పెద్ద పెద్ద గడిలు కట్టుకోవాలి పెద్ద పెద్ద ఫామ్ హౌస్లో హాయిగా బతకాలి ఆయన బాత్రూములు కూడా బుల్లెట్ ప్రూఫ్ అట తెలుసా ఆయన బాత్రూములు కూడా బుల్లెట్ ప్రూఫ్ అట అంటే ఆయన ప్రాణాలకేమో అంత విలువ ఉంది ఆయనేమో అన్నేళ్ళు బతకాలి రైతు మాత్రం అరవై ఏళ్ళకే చచ్చిపోవాలన్నా అప్పుడే మీరు రైతు బీమా ఇస్తారా ఇదేనా కేసీఆర్ గారు చెప్తున్న న్యాయం ఇదే కదా ఈరోజు తెలంగాణలో జరుగుతున్నది ఇదేనా బంగారు తెలంగాణ ఎన్ని మాటలు చెప్తున్నాడు కేసీఆర్ గారు ఈరోజు చూసారా పేపర్లో చూసారా కేసీఆర్ గారు సిక్కులు కట్టుకునే తలపాగా కట్టుకున్నాడు పేపర్లో ఫోటో వచ్చింది ఆ ఫోటో చూస్తే ఎవరికైనా నవ్వు రావాల్సిందే ఊసరవల్లి కూడా ఊసరవల్లి కూడా మన కేసీఆర్ సార్ దగ్గరనే పాఠాలు నేర్చుకోవాలి ఎన్ని రంగులైనా మారుస్తాడు ఎన్ని వేషాలైనా వేస్తాడు ఎన్ని మాటలైనా మాట్లాడతాడు కేసీఆర్ సార్ అమ్మకు అన్నం పెట్టాడు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట ఒకడు మన రైతులు ఎంతమంది చచ్చిపోయినా కేసీఆర్కు అక్కర్లేదు ఎనిమిది సంవత్సరాలలో ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్యలే చేసుకున్నారు అప్పులు పాలైపోయి ఏ రోజు పరామర్శించలేదు వందల మంది నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు లేవు నోటిఫికేషన్ లేవు అని వందల మంది చచ్చిపోతే దున్నపోతు మీద వానబడినట్టే ఒక్కరోజు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు కేసీఆర్ గారు వీళ్ళని ఎవరిని మన రాష్ట్రంలో ఎవరిని పట్టించుకోడట కానీ ఇప్పుడు దేశాన్ని వెళ్ళబోతాడట కేసీఆర్ సారు మన రైతులనైతే కనీసం తిరిగి కూడా చూపించుకొని నేను రైతులకు నిలబడతాను అని వాళ్ళకు చెప్పాడట కేసీఆర్ సార్ అయ్యా కేసీఆర్ సారు మీ దిక్కుమాలిన పాలనలో ఎనిమిది సంవత్సరాలలో ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్న సంగతి కూడా చెప్పకపోయారా వరి వేసుకుంటే ఉరే అన్న సన్నాసి ముఖ్యమంత్రి కూడా మీరే అన్న విషయం చెప్పకపోయారా అసలు కౌలు రైతు మన రాష్ట్రంలో రైతే కాదన్నారు కదా ఆ విషయం కూడా మీ మాట నుంచి మీ నోట నుంచి వచ్చిందన్న విషయం కూడా చెప్పకపోయారా అసలు తెలంగాణలో రైతులకి నష్టపరిహారమే లేదు అన్న విషయం చెప్పకపోయారా కళ్ళాల మీదే ఆ కుప్పల మీదే రైతులు చచ్చిపోయినా నేను పట్టించుకోలేదు ఏ రోజు అన్న విషయం చెప్పకపోయారా అసలు మీరు రైతులను ఎంత హీనంగా చూస్తున్నారో పురుగుల్లా చూస్తున్నారో ఆ విషయం కూడా చెప్పకపోయారా సారు సిగ్గుండాలే కదా సిగ్గుండాలే కదా మన రైతులను ఆదుకోడట కానీ దేశాలేలా పోతాడట కేసీఆర్ సార్ అసలు ఎవడబ్బ సొమ్మని కేసీఆర్ గారు డబ్బులు దానం చేస్తున్నాడు తెలంగాణ రాష్ట్రానికి చెందిన సొమ్ము తెలంగాణ ప్రజలకేమో ఇవ్వడు కానీ హర్యానాలో పంజాబ్లో బీహార్లో వాళ్లకు లక్ష లక్షలు ధారపోతున్నాడు కేసీఆర్ సార్ అత్త సొమ్ము అల్లుడు దానం చేశాడట ఎవడి సొమ్మని దానం చేస్తున్నాడు కేసీఆర్ సారు మొన్న నాలుగు వందల కోట్ల రూపాయలు ఆయన ప్రచారానికి దేశం మొత్తం మీద అన్ని పేపర్లలో అన్ని టీవీ ఛానళ్లలో కేసీఆర్ సారు ఫేసే ఎవరి సొమ్మని వాడుకుంటున్నాడు కేసీఆర్ సారు ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం కేసీఆర్కుంది ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం కేసీఆర్కుంది వాస్తవం కదా దొంగ చేతికి తలాలిస్తే ఏమవుతుంది ఏమా దొంగ చేతికి తలాలిస్తే మొత్తం ఊడ్చుకుపోతాడు అదే చేశాడు కదా కేసీఆర్ సారు అదే చేశాడు కదా కేసీఆర్ సారు మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే నాలుగు లక్షల అప్పుల కుప్పగా చేశాడు కేసీఆర్ సార్ పోనీ నాలుగు లక్షల కోట్లు అప్పు తెచ్చాడు కదా మీ అంటే ప్రతి కుటుంబం మీద నాలుగు లక్షల అప్పు ఉందన్నమాట పోనీ మీ కుటుంబం మీద నాలుగు లక్షల అప్పుంది కదా మీకు ఏదైనా మేలు కలిగిందా ఒక లక్షో రెండు లక్షలో మూడు లక్షలో ఈ ఎనిమిది సంవత్సరాలలో మీకు ఏమైనా అందిందా మరి ఏమైనా డబ్బంతా అంతా కేసీఆర్ సారు స్వాహా నాలుగు లక్షల అప్పుల కుప్ప నాలుగు లక్షల కోట్లు అప్పు తెచ్చారు కానీ దేనికి డబ్బు లేదు బిడి బిచ్చం కళ్ళు ఉద్దర నాలుగు లక్షల కోట్లు అప్పు తెచ్చారు ఫీజు రింబర్స్మెంట్ కు డబ్బు లేదు ఆరోగ్యశ్రీకి డబ్బు లేదు పెన్షన్లు ఇవ్వడానికి డబ్బు లేదు రేషన్ కార్డులు ఇవ్వడానికి డబ్బు లేదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడానికి డబ్బు లేదు రుణమాఫీ చేయడానికి డబ్బు లేదు దేనికి డబ్బు లేదు పంచాయతీలు నడుపుకోవడానికి కూడా డబ్బు లేదు మరి ఆ డబ్బు అంతా ఏమైనట్టు స్వాహా అదే చేశాడు కదా కేసీఆర్ సారు అసలు పంచాయతీలు నడుపుకోవడం ఎలా అని ఒక మంత్రిని అడిగితే ఏం చెప్పాడో తెలుసా పంచాయతీలు నడుపుకోవడం ఎలా అని ఒక మంత్రిని అడిగితే ఆ మంత్రి చెప్తాడు ఖాళీగా ఉన్న బీర్ బాటళ్ళు బ్రాంతి బాటలు అమ్ముకొని పంచాయతీ నడుపుకోవాలట ఇది బంగారు తెలంగాణ ఎవరికైంది బంగారు తెలంగాణ ఏమ్మా మీకైందా బంగారు తెలంగాణ మంచోడు అంటే మంచం కోళ్ళు ఎత్తుకుపోయాడట ఒకడు బంగారు తెలంగాణ అని చెప్పి అసలు పేదవాళ్ళకి బతుకే లేకుండా చేశారు కదా బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణగా ఆత్మహత్యల తెలంగాణగా చేశారు కదా బంగారు తెలంగాణ అని చెప్పి బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా చేశారు కదా ఎవరికైంది బంగారు తెలంగాణ మీకైందా బంగారు తెలంగాణ ప్రజలకు ఎవరికీ కాలేదు బంగారు తెలంగాణ కేసీఆర్కి అయింది బంగారు తెలంగాణ ఆయన కొడుకు అయింది బంగారు తెలంగాణ ఆయన బిడ్డకైంది బంగారు తెలంగాణ ఆయన అల్లుడికైంది మేనల్లుడికైంది అయింది టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రులకు అయింది బంగారు తెలంగాణ ఇందుకేత సాధించుకున్నట్టుంది మనం తెలంగాణ ఎనిమిది సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగిందే ప్రతిపక్షాలు ఏ రోజైనా ప్రశ్నించినాయా అయ్యా కేసీఆర్ ఎనిమిది సంవత్సరాలుగా ఒక్క మాట కూడా ఎందుకు నిలబెట్టుకోవడం లేదు అని ఎప్పుడైనా ప్రశ్నించినాయా అయ్యా కేసీఆర్ ఎనిమిది సంవత్సరాలుగాను జాబ్ నోటిఫికేషన్లు ఎందుకు ఎందుకేయడం లేదయ్యా అని ఎప్పుడైనా ప్రశ్నించినాయా ఏం చేసే ఈ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఎనిమిది సంవత్సరాలు అందరూ కలిసి గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమారు కదా ఏం చేశారు మీకోసం ఎవరైనా కొట్లాడారా మీకోసం ఎవరైనా నిలబడ్డారా కేసీఆర్ లాంటి వాడు పందిరేస్తే కుక్కతోక తగిలి కూలిపోయిందట కాళేశ్వర ప్రాజెక్టు మహా అద్భుతం అన్నారు బాహుబలి మోటార్లు అన్నారు ఏమైంది మూడేళ్లకే మునిగిపోయింది కనీసం పంప్ హౌస్ ఎత్తు చూసుకోకుండా కట్టారే కనీసం కాంక్రీట్ వాళ్ళు కాంక్రీట్తో కాకుండా మట్టితో కట్టారే ఇంకది కూలకేం చేస్తుంది సస్తదా అదే జరిగింది కదా కాళేశ్వరేమో వరదపాలు లక్ష యాభై వేల కోట్లు కేసీఆర్ గారిపాలు ఒక కేసీఆర్కి తప్ప ఎవరు బాగుపడ్డారు ప్రతిపక్షాలు ఏమైనా మాట్లాడుతున్నాయా మాట్లాడడం లేదు అందుకే ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టింది ఈరోజు మాట మీద నిలబడే నాయకుడు అసలు తెలంగాణ రాజకీయాలలో ఉన్నాడా ప్రజల కోసం పోరాడే పార్టీ తెలంగాణలో ఉందా అందరూ దొంగలే కదా ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు కదా అందరూ డబ్బులు తింటున్నారు కదా మరి ప్రజల కోసం నిలబడుతున్నది ఎవరు ఈరోజు ఒక్క రాజశేఖర్ రెడ్డి బిడ్డ ప్రజలకు సమస్యలు ఉన్నాయి అని ఆ సమస్యలు ఎత్తి చూపడానికే ఈరోజు పాదయాత్ర చేస్తుంది ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ప్రజల పక్షాన చేస్తున్న పోరాటమే ఈ పాదయాత్ర ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ చెప్తుంది మీరు ఆశీర్వదించండి మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీ చేతుల్లో పెడతానని రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా మీకు మాటిస్తున్నాం నేను రాజశేఖర రెడ్డి బిడ్డను నేను రాజశేఖర రెడ్డి బిడ్డను పులి కడుపున పులే పుడుతుంది నా గుండెలో నిజాయితీ ఉంది మీకు సేవ చేయాలి అన్న తపన ఉంది మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి పాలన ప్రతి ఇంటికి చేరుస్తానని మాట తప్పని మడమ తిప్పని ఆ రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిచ్చి చెప్తుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈ పార్టీ కొత్త పార్టీ అయి ఉండచ్చు కానీ వైఎస్ఆర్ గారు మీకు కొత్త కాదు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరులో మీ వైఎస్ఆర్ వైఎస్ఆర్ గారు ఉన్నారు తెలంగాణ పార్టీ జెండాలో మీ వైఎస్ఆర్ గారి బొమ్మ ఉంది అందుకే చెప్తున్నాం రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించే ప్రతి ఇంటి మీద వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా రెపరెపలాడాలి ఎందుకంటే మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకొచ్చే సత్తా ఒక్క వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి మాత్రమే ఉంది కాబట్టి మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా నేను మీకు మాటిస్తున్నాను ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు వ్యవసాయాన్ని పండుగ చేశాడు ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు రైతుల పక్షాన నిలబడ్డాడు కౌలు రైతుల పక్షాన కూలీల పక్షాన నిలబడ్డాడు రాజశేఖర్ రెడ్డి బిడ్డ మళ్ళీ వ్యవసాయాన్ని పండుగ చేస్తుందని మీకు మాటిస్తున్నాం ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు మహిళలను ఆర్థికంగా నిలబెట్టాడు మళ్ళీ రాజశేఖర రెడ్డి బిడ్డ మహిళల కోసం పనిచేస్తుందని మీకు మాటిస్తున్నాం ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలలోనే నలభై ఆరు లక్షల మందికి పక్కా ఇల్లు కట్టాడు రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక పక్కా ఇల్లుండేలా ఆ ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీద ఉండేలా రాజశేఖర్ రెడ్డి బిడ్డ చేస్తుంది రాజశేఖర్ రెడ్డి గారు పేరు నిలబెట్టడమే కాదు రాజశేఖర్ రెడ్డి గారి ప్రతి పథకాన్ని ఫీజు రియంబర్స్మెంట్ అయినా ఆరోగ్యశ్రీ పథకం అయినా మళ్ళీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిలబెడుతుందని మీకు మాటిస్తున్నాం